ఒక అద్భుతమైనటువంటి సమయం ఆసన్నమైంది ఏం ఏం జరిగింది ఏంటంటే అంటే ప్రకృతి అంతా కూడా పులకించిపోతుంది అంతా కూడా సరే ఏంటో ఎవరికి కారణం తెలియదు ఫలవృక్షాలన్నీ చక్కగా గాలికి ఊతూ మిగిలి ముగిలిన పండ్లను చక్కగా భూదే మీద రాలుస్తున్నాయి ఆనందంతో తర్వాత పుష్పాలు అన్ని వికసించి పూస్తూ ఉన్నటువంటి ఆ కొమ్మలు ఆ పూల మొక్కల కొమ్మలు గాలికి ఆనందంతో ఊగుతున్నాయి వాతావరణం అంతా కూడా ఒక పరిమళ సుగంధ పరిమళాలు వ్యాపించి ఉన్నాయి పక్షులన్నీ కిలకిలా రావాల్ చేస్తున్నాయి ఇవన్నీ దూడలు ఆవు దూడలన్నీ కూడా ఎంతో గెంతుదే అంత ఆ తల్లుల దగ్గర గోమాతల దగ్గర ఆ క్షీరానికి రోలుతున్నాయి గంతులేస్తున్నాయి ఆవులు అంబారావాలు చేస్తున్నాయి అంత అంత చేతల వాయువులు చక్కటి చల్లటి గాలు వేస్తున్నాయి అంతా ఎక్కడన్నా ఒక పారవశ్యం కలిగించేటటువంటి వాతావరణం నెలకొని ఉంది అప్పుడు సరే అప్పుడు ఏ ఏంటి జరుగుతోంది అని అంటే అప్పుడు ఒక మూడు తేజోపుంజాలు ఎరుపు నలుపు తెలుపు అంతరిక్షంలోంచి దిగుతున్నాయి మిరుమిట్లు కలిపే కాంతితోటి మూడు విడివిడిగా దిగుతున్నాయి పక్క పక్కన దిగుతున్నాయి సరే ఏంటి అలా మళ్ళా అలా దిగుతూ దిగుతూ ఉండవు భూమి దగ్గరికి వచ్చే ముందు మూడు కలిసి ఒకటే మహా తేజో రాసే అయిపోయాయి ఆ మూడు తేజోపుంజాలు కలిసి ఒకే మహా తేజో రాసే అది నెమ్మదిగా అలా 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 అంతరిక్ష భూమి మీద దిగుతోంది భూమికి సమీపించే టైంకి అది ఒక సుందరమైనటువంటి అపూర్వమైనటువంటి అన్యుష్యమైనటువంటిది ఒక రూపాన్ని కింద మారిపోయి భూమి మీద సాక్షాత్కరించింది ఆ యొక్క తేజస్సుకి ఆ ప్రభావానికి అత్రి మహర్షి కళ్ళు తెరిచి చూశాడు చూసేసరికి ఇలా మూడు శిరస్సులతోటి ఆరు చేతులతోటి ఒకే శరీరంతో కర్పూర కాంతి దేహం తోటి అనమాట అలా సాక్షాత్కరించేసరికి ఆయన చాలా ఆనందపడి సాష్టాంగ నమస్కారం చేశారు అత్రి మహర్షి అనసూయాదేవి కూడా చేస్తే ఆయన వాళ్ళకి కనపడగానే ఏమన్నారు అని అంటే ఆయన దత్త 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 బిగ్గరగా అరిచాడు అత్రి మహర్షి ఏంటి దత్త అంటే ఏంటి దత్త దత్త అంటే అర్థం ఏంటంటే దత్త అంటే చిక్కాడు లభించాడు దొరికాడు ఎంత అరిచాడంటే దేనికోసం ఆయన ఎదురు చూసి వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాడో అది దొరికింది అది లభించింది అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది ఆయన దత్త 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 అంటున్నాడు అనమాట సరే ఆయన నాయన నీ ఇప్పుడు నీ నీకు తృప్తి అయిందా నీ కోరిక తీరిందా నీ తపస్సు కంటే మీ మీ దర్శనం నాకు మా కారణమే కానీ ఆనందదాయకమే కానీ మా సంకల్పం పూర్తిగా నెరవేరలేదన్నారు ఏంటి ఇంకా ఏంటి ఇంకా ఏముంది చెప్పన్నారు చెప్పంటే ఇలా మేము కోరుకునేది మా గర్భాన్ని జన్మించాలి మా గర్భాన్ని జన్మించాలి మీరు మా కుమారుడిగా జన్మించాలి మా సంకల్పం అది ఇలా ఎందుకు అన్నారనేది మళ్ళా కొంచెం ముందుకెళ్ళాక చెప్తాను సరే ఇంకా నిరీక్షించండి ఇంక తపస్సు చేయండి అని అన్నారు సరే ఆశీర్వదించి వెళ్ళిపోయాడు సరే ఇది అసలు అపూర్వమైనటువంటిది అన్నమాట ఒక మహాయుగంలో అసలు ఈ విషయం ఏర్పడి ఒక్కసారి మాత్రమే జరిగినటువంటి అపూర్వమైన సంఘటన అనమాట ఆ దత్తాత్రేయ రూపం దర్శనం ఇవ్వడం మొట్టమొదటిసారిగా సరే అంటే అంత భూదేవి నా జన్మ తరిస్తోంది అని అంత అలా అటువంటి ఆ సన్నివేశం అనమాట అది సరే ఆ తర్వాత సరే వీళ్ళు ఇంకా తపస్సు కొనసాగిస్తున్నారు సరే ఇప్పుడు అనసూయాదేవి అంతటి మహా రావుని ఎందుకు ఎన్నుకున్నారు అనేటువంటిది ఇంకా ఇంకా విశేషంగా వీళ్ళిద్దరూనే ఎందుకు మా దన్ని జకులుగా ఆయన ఎన్నుకున్నాడు అనేటువంటిది ఇది అత్రి త్రిమూర్తులు వీళ్ళని ఎలా పరీక్షించారో చూసాం ముగ్గురుగా వచ్చి ఆయన ముగ్గురుగా వస్తే అంగీకరించలేదు ఇంకా అనసూయ మాత దగ్గరికి ఏం జరిగిందనంటే ఈ త్రిమాతలు విన్నారు నారదుడు చెప్పాడు ఏంటంటే ఆహా భూలోకంలో ఉంది అనసూయాదేవి అత్రిమర్షి దంపతులు ఆది దంపతుల వాళ్ళు అసలు ఎంత యోగ పరిపూర్ణ స్థితిలో ఉన్నారో అసలు నాదంటూ ఏ కోరిక లేదు అసలు లోక కళ్యాణం తప్ప ఆవిడ మహిమ ఎంత గొప్పదో అంటే ఇంక అసలు ఎవరు చెప్పలేము అసలు ఆవిడ నడుస్తూ ఉంటే భూమి రాళ్లతో ఒకటి కొండలు అవి ఉన్నటువంటివి అయ్యో అనసూయమాత కాళ్ళకి నొప్పి కలుగుతుందేమో అందుకని మృదువుగా మారిపోయాయిట భూదేవి అలా చండమారుతంగా ఉన్నటువంటి గాలి అమ్మో అనసూయమాత బయటకు వచ్చింది తిరుగుతోంది ఆవిడకి బాధ కలిగించకూడదు అని సే చల్లగా మారిపోయాయిట ఆ ప్రచండమైనటువంటి గాలిలన్నీ కూడా సూర్యుడు బగబగా ఆయన ఆయన వెలిగిపోతూ ఉంటే ఉష్ణాన్ని తాపాన్ని కలిగిస్తూ ఉంటే మో అనసూయ మాతో బయటకు వచ్చింది వనంలోకి వచ్చింది నది దగ్గరికి వచ్చింది ఆవిడకి బాధ కలిగించుకోవడానికి సూర్యుడు కూడా చల్లగా ఉండేటట్టు ఉండే ఆవిడ వస్తూ ఉంటాయి అన్నమాట అసలు దేవతలు కూడా ఎంత భయపడే వాళ్ళంటే ఆవిడ స్థితి ఎంతటిదంటే ఎవరైనా ఒక దేవత వచ్చి నాకు బలాన ఇంతకంటే ఇంకా ఉన్నతమైన దేవత పదవి నాకు కావాలి అంటే ఆవిడ తదాస్తు అందంటే మన పదవి ఊడిపోతుంది ఈ పదవిలోకి ఇంకో ఇంకోళ్ళు వస్తారు ఇందులోకి అనే భయం అనమాట వాళ్ళకి వాళ్ళకి ఇంద్రుడు వాళ్ళకి కూడా భయం అనమాట ఏమో ఎవరైనా ఆయన అనుగ్రహానికి ఆవిడ అనుగ్రహానికి ఆవిడ ఏదో లోకమాత అయిపోయింది ఎవరైనా నాకు నాకు ఏదో అలా ఇంద్ర పదవి కావాలంటే తదాస్తు అంటే ఆ ఇంద్రుడు తప్పుకొని ఈ ఇప్పుడు ఈవిడ అనుగ్రహించినటువంటి వాళ్ళు ఇంద్ర పదవిలోకి వచ్చేస్తాడు ఇంకా అతిథి మర్యాదలు ఇంకా చేస్తుంది అనసూయాదేవి అసలు ఇంకా అది అసలు వెళ్ళి చూడాల్సిందే తప్ప ఇంకెవరూ అలా చేయలేరు అని చెప్పి నారదులు ఒకటే చెప్తున్నాడు ఈ త్రిమాతల్లో అసూయ బయలుదేరింది అసూయ ఎందుకు బయలుదేరింది అంటే పాపం వాళ్ళ కాదు ఇది వెనకాత లోక కళ్యాణ కారకంగా ఇది ఒకటి వాళ్ళ ఒక ప్రణాళిక ఉంటుంది కాబట్టి దాన్ని ఆ నడవాలి కాబట్టి అది వీళ్ళల్లో అసూయ అనేటువంటిది రేకెత్తిస్తాడు అసలు మూల పరమాత్మతో జరుగుతూ ఉంటుంది మేము పరీక్షించాల్సిందే అని చెప్పి ఏయించారంటే ఒక ఇనప లోహ శనగలు శనగలు లోహంవి ఒక ఇనపగొలు లాంటివి ఇనప శనగలు అవి ఇచ్చి మూట కట్టి ఇవి ఆవిడ తినే శనగలుగా మనం మామూలు శనగల పంట వస్తుంది అలా ఉడికించుకుని తింటాం అలా మామూలు అది తినే శనగలుగా దాన్ని ఆవిడ వండగలదా అని చెప్పి మనం వాళ్ళ పరీక్షించి మాకు ఏ విషయం చెప్పన్నారు అంటే సరే నారద మహర్షి తీసుకెళ్ళాడు ఇలా మా త్రిమాతలు ఇది ఇచ్చారు అని అంటే సరే ఆవిడ ఆవిడ మా తీసుకెళ్ళి ఒక్క క్షణంలో దాటిని పచ్చనం చేసి తినే శనగలుగా జీవవంతమైన శనగలుగా లోహపు శనగల్ని మార్చి తీసుకొచ్చేస్తుంది సరే వీళ్ళకి అమ్ము ఆవిడ పాతివృక్ష మహిమ అయితే ఇలా లాభం లేదు ఇంకా అమ్ము ఇలా ఈవిడ ఇంత స్థితిలో ఉంటే ఇంకా అసలు మా ఎలా మా మా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అని చెప్పి నేను ఏమైనా ఆవిడ పాతివృక్షాన్ని కొంచెం కిందకి దించాలి మసకబారేటట్టు బారేటట్టు చేయాలి అని చెప్పి ఇంకా వాళ్ళ భర్తలను ముగ్గురిని పట్టుకున్నారు వీళ్ళని త్రిమూర్తుల్ని పట్టుకున్నారు మీరు ఎలా అయినా సరే ఆవిడ పాచివర్ కొంచెం అదుపులో పెట్టాలి కొంచెం కంట్రోల్లో పెట్టాలి దాన్ని మీరు అని చెప్పి అని వేరుకున్నారు సరే ఏం చేస్తారు బయలుదేరారు ముగ్గురు కూడా బయలుదేరి మారు వేషాలతోటి ఈ ఆశ్రమానికి వచ్చారు అతిథులుగా సరే అప్పుడు ఆ వచ్చిన సమయంలో ఎవరు అతిథులు ఏంటంటే అతిథి అభ్యాసతో విష్ణు అన్నారు కదా అతిథిని అతిథి అని అందుకని విష్ణు స్వరూపులుగా భావించి వాళ్ళకి ఆహారం ఇవ్వాలి అనేటువంటిది మరి ఎప్పటి నుంచో వస్తూ ఉన్నటువంటి ధర్మం సరే ఆవిడ అది పాటించాలి సరే అందుకోసం వాళ్ళు రాగానే రా వాళ్ళు సరే మాకు వాళ్ళు కూడా మాకు ఆహారం మనం చేసే సమయం అవుతుంది మాకు ఆకలిగా ఉంది పెట్టమని చెప్పని అడిగారు అంటే అతిని మహర్షి మీరు ఇప్పుడే నిత్యానుష్ఠానానికి నదీ తీరానికి వెళ్ళారు ఆయన రాగానే నేను ఈ లోపల సిద్ధం చేసి మీకు వడ్డిస్తాను ఆయన ఎప్పుడొస్తారో మాకు తెలియదు మాకు ఇప్పుడే ఆకలిగా ఉంది మాకు మాకు ఆహారం పెడతావా పెట్టు తయారు చేస్తే లేకపోతే వెళ్ళిపోతాం ఇలాగ ఆకలితోటి అంటే ఆకలితోటి ఎప్పుడు అతిథిని వెళ్ళిపోని వెళ్ళిపోతే ఏం జరుగుతుంది అంటే పోతే పోతే పోయాళ్ళు అనుకునేందుకు లేదు మన పుణ్యాన్ని పట్టుకుపోయి వాళ్ళ పాపం ఏదైనా ఉంటే అది మనకి మనకి ఇచ్చి వెళ్తారు అందుకోసం సరే ఈవిడ వీళ్ళు సరే అతిథులుగా వచ్చారు వీళ్ళకి వండి పెట్టవలసిందే అని చెప్పని సరేలేండి అలాగే మీరు తయారవ్వండి అని చెప్పనని వంటకి ఉపక్రమించి వంట అది చేసిండే ఆవిడ చేసిన తర్వాత సరే వీళ్ళని అప్పుడు యువతలకు వచ్చి మీరు ఇంకా సిద్ధం కండి అని చెప్పి భోజనానికి అని అంటే అమ్మ మాది ఒక షరతుంది నువ్వు నగ్నంగా వచ్చి వడ్డిస్తేనే మేము తింటాం అది మా నియమం ఎప్పుడు పాటిస్తూ ఉన్న నియమం అలా అయితేనే తింటాం అన్న ఇదేంటి వీళ్ళు ఇలాంటి కోరిక కోరారు అసాధారణమైనటువంటిది సరే అప్పుడు అలా అని అంటున్నారు అలా అంగీకరించకపోతే వెంటనే ఆవిడ లోపలికి ఆ కుటీరంలో ఆ త్రిమహర్షి పాదుకలు ఉంటాయి పూజాపీఠంలో సరే అక్కడ పా ఆయన అత్రి పాదుకల దగ్గర ఆకలితో వేసి అన్నం అడిగారు కాబట్టి నా బిడ్డలతో సమానం వాళ్ళు అమ్మ అన్నం పెట్టని చెప్పానంటే నా బిడ్డలతో సమానం సరే అందుకోసం తర్వాత నేను అత్రి మహర్షి యొక్క ఆయన రక్షణ ఎప్పుడూ కూడా నాకు నాకు ఎప్పుడూ ఉంటుంది నాకు నగ్నంగా వెళ్ళినా నాకు వచ్చినటువంటి భయం ఏం లేదు నా దానివల్ల వచ్చేటటువంటి కీడు ఉండదు వాళ్ళు నా పిల్లలు అనే భావంతో అలాగే ఆ సిద్ధపడి వచ్చింద అలా రాగా నేను తల్లిని నేను వాళ్ళు నా బిడ్డలు అనే భావం వచ్చేసరికి వచ్చింది ఎవరిలో అనసూయమాత వెంటనే ఆ భావ తీవ్రత ఎంతటిదంటే వీళ్ళు పిల్లలు అయిపోయారు ముగ్గురు కూడా నా పిల్లలు లాంటి వాళ్ళు అని అనుకుంటే పిల్లలే అయిపోయారు వాళ్ళు ముగ్గురు పిల్లలు అయిపోయి ఆ కేరింతాలు కొడుతో ఆడుకుంటున్నారు అక్కడ అన్నా అన్నీ ఆవిడ రెడీ చేసి అవి వేసి ఆక అవి వేస్తాయి సరే అప్పుడు వెంటనే ఆవిడకి ఆ మాతృభావం ఎంత అంటే జగన్మాత ఆవిడ ఆవిడ విశ్వమాత విశ్వజనని ఎందుకనంటే ఆ మాతృభావం ఆవిడలో పెళ్ళు బొగ్గానే ఆవిడ స్థన్యం పెళ్ళుకి వచ్చింది వచ్చి ఆ త్రిమూర్తులు చిన్నపిల్లలుగా ఉన్నారు కదా ఆ పిల్లలకి అందరికీ స్తన్యం ఇచ్చింది వాళ్ళు చక్కగా వాళ్ళని జోకొట్టింది అసలు వాళ్ళు ఏ ఇప్పుడు ఏదో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటూ ఉంటామే అలా అలా ఈ సృష్టి స్థితిలో బృహత్తరమైన కార్యక్రమాలు కదా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి చేస్తున్నారు అలా దాంట్లో అలిసిపోయి 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 అమ్మ అవి ఏదో అవి ఏమో నడుస్తాయో నడిచేవాడు ఎవడో నడుపుకుంటాడు హాయిగా చేద తీరి ఇవి దగ్గర పాలు తా తాగి చక్కగా ఆదమరిచి ప్రశాంతంగా నిద్రపోతున్నారు అనమాట ఎంత మహత్తర అవకాశం ఏ పురాణంలో కూడా త్రిమూర్తుల్ని పిల్లలుగా చేసి స్తన్యం ఇచ్చినటువంటి మహాసాధ్యం మరొకరెవరికి లేరు సరే ఇది అవుతా అంటే అప్పుడు ఆ త్రిమహర్షి వచ్చారు సరే వచ్చి సరే ఏంటంటే సరే ఆవిడ కొంత చెప్పింది మిగిలింది ఆయన ఎలాగా ద్రష్ట కాబట్టి ఆయన ఆయన గ్రహించారు ఆయనకు అర్థమైపోయింది వచ్చింది ఎవరు అని చెప్పని సరే వాళ్ళు త్రి త్రిమూర్తులే వచ్చారు అని చెప్పని సరే ఈ లోపల ఎంతసేపటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారేంటి త్రిమూర్తులని ఈ త్రిమాతలో ఇంకా వాళ్ళకి ఆందోళన ఏం తెలియట్లేదు వెళ్ళిన వాళ్ళు ఏమైపోయారో తెలియట్లేదు ఎన్ని గంటలు గడిచినా రావట్లేదు అందుకని చెప్పి వాళ్ళే బయలుదేరి మళ్ళీ భూలోకానికి వచ్చేసి మాత ఆశ్రమానికి వచ్చేసారు వచ్చేసరికి అక్కడ త్రిమూర్తులు ఎవరు ముగ్గురు పసిపిల్లలు ఉన్నారు సరే ఇంకా అనసూయ మాతకి వాళ్ళు శరణాగతి చేశారు సరే ఇంకా ఒక మహానుభావుడు ఏం చెప్తాడంటే సరే అమ్మా మీ భర్తలు తీసుకెళ్ళండి అద్దుట ఆ ముగ్గురు పిల్లలు ఒకే రకంగా ఉన్నారు ముగ్గురు ఒకే ఈడు పిల్లలు ఒకే రకంగా ఉన్నారు అసలు అందులో ఎవరి భర్త ఎవరో వాళ్ళకి అర్థం కావట్లేదు తీసుకెళ్ళమంటే ఇందులో కూడా ఒక తత్వ రహస్యం ఉంది తత్వ సందేశం ఉంది ఏంటంటే ఇప్పుడు మూలం చెప్పుకుంటాం ఒకే ఒకే పరబ్రహ్మము త్రిమూర్తులుగా పనిచేస్తుంది ఒకే పరబ్రహ్మతత్వం బ్రహ్మం ధరించిన మూడు రూపాలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఒకే రకం ఆ తర్వాత ఆ రూపాలు వచ్చాయి తప్ప సరే ఇంకా అప్పుడు వాడు ఆవిడకి నమస్కారం చేస్తే అనసయమాత కాళ్ళ మీద పెడితే అప్పుడు ఆవిడ మళ్ళీ వాళ్ళని పెద్దవాళ్ళని చేసి వాళ్ళని త్రిమూర్తులు చేసి వాళ్ళకి అప్పచెప్పింది సరే అప్పచెప్తే అప్పుడు వాళ్ళు మీకు ఏ విరం కావాలో కోరుకోమంటే కూడా సరే వాళ్ళు మళ్ళా కూడా ఇదే త్రిమూర్తులు మాకు బిడ్డలుగా లభించాలి అని చెప్పి మాకు అనే అదే కోరారు